జగన్పై దాడి కేసులో మరో కీలక పరిణామం. సీఎం జగన్పై హత్యాయత్నం కేసులో ఇప్పటికే పోలీసులు సతీష్ని ప్రధాన నిందితుడిగా తేల్చారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్ని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుంటున్నారు. సతీష్ని వారం రోజులు కస్టడీలోకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కేవలం 3 రోజుల పాటు అతడిని కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సీఎం జగన్పై విజయవాడలో దాడి జరిగిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో కుట్రకోణం ఉందనే అనుమానంతో పలువురిని విచారించారు. ప్రధాన నిందితుడిగా సతీష్ని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు 2 వారాలు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. జైలులో ఉన్న సతీష్ని ఇప్పుడు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని తిరిగి విచారణ చేపడతారు. ఈ కేసులో సతీష్కి ఎవరెవరు సహకరించారు, వారి వెనుక ఎవరున్నారనే వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు. సతీష్ని కస్టడీకి అప్పగిస్తూ కోర్టు కొన్ని కీలక సూచనలు చేసింది. సతీష్ను అడ్వకేట్ సమక్షంలోనే విచారించాలని షరతు విధించింది. నిందితుడిపై 3rd డిగ్రీ ప్రయోగించొద్దని ఆదేశించింది. నిందితుడిని విచారించిన తరువాత తెలుసుకున్న అంశాలను కోర్టు ముందు ఉంచాలని సూచించింది. జగన్పై దాడి ఘటన జరిగినప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్న కాంతి రాణా ఇప్పుడు బదిలీ అయ్యారు. ప్రతిపక్షాల ఫిర్యాదుతో ఆయన్ను ఎన్నికల కమిషన్ పక్కన పెట్టింది. హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో పాటు విచారణ పేరుతో టీడీపీ నేతల్ని భయభ్రాంతులకు గురి చేశారని ఆ పార్టీ నేతలు, యెల్లో మీడియా ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను పక్కన పెడితే క్లిష్టమైన పరిస్థితులలో ఈ కేసులో ప్రధాన నిందితుడిని తక్కువ టైంలోనే అరెస్టు చేశారు పోలీసులు. ఇప్పుడు ఆ నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విచారణలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో చూడాలి.